రాజకీయాల్లో సీనియర్లు మాట్లాడే మాటలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం రాజకీయాల్లో లేకపోయినా సరే గతంలో మంచి రాజకీయ నాయకులుగా పనిచేసి రాజకీయాల మీద చాలా అవగాహన ఉండి చట్టాలు అలాగే న్యాయాలు తెలిసిన నేతలు ఇప్పటికీ కూడా ప్రభుత్వానికి ప్రతిపక్షాలకు కూడా సలహాలు ఇస్తూ ఉంటారు నిజంగా వాళ్ళు సలహాలు ఇచ్చినప్పుడు ఒక అద్భుతమైన విశ్లేషణ అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది తాజాగా ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు చేసిన వ్యాఖ్యలు అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ముందు అది కూడా ఆయన జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మండేలా గురించి ప్రస్తావిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు అంటే ఆ మండేలా గురించి అందరికీ తెలుసు చాలా వరకు ఆయన ఎన్ని కష్టాలు పడ్డారు జైల్లో ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు పడి తర్వాత మళ్ళీ ఆయన అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి ప్రజా పరిపాలన అందించారు అనేది అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మండేలేలాగా అన్ని కష్టాలు పడి వచ్చారు అనేది ఓకే ఒక ఆస్పెక్ట్లో చూసుకుంటే కరెక్టే కాకపోతే అన్ని కష్టాలు పడ్డారా లేదా అనేది పక్కన పెడితే కష్టాలు అయితే పడ్డారు ఆయన అధికారంలోకి రావడానికి ఇప్పుడు ప్రభుత్వాన్ని పరిపా పరిపాలిస్తున్న విధానం చూసుకుంటే కనుక ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో అలాగే ప్రజలకు ఆయన అమలు చేస్తాను అని చెప్పిన సంక్షేమ పథకాల విషయంలో ప్రధానంగా తొలి ఏడాదిలోనే దృష్టి సారించడం ఇదంతా బాగానే ఉంది అదైతే అద్భుతం అక్కడ వరకు మండేలా పాటు ఓకే యాక్సెప్ట్ చేయొచ్చు ఎందుకంటే తాజాగా మన బడ్జెట్ సమావేశాల్లో కూడా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన్ రాజేంద్రనాథ్ గారు ఆయన కూడా మండేలా చెప్పిన మాటలను ప్రస్తావించడం ఆ విషయాన్ని కూడా ఇప్పుడు వండవల్ గారు గుర్తు చేశారు ఆర్థిక పరిస్థితి బాగోలేదని పథకాలు ఎలా అమలు చేస్తామని జగన్ అడిగితే మండేలాను గుర్తుకు తెచ్చుకొని కమిట్మెంట్ ఉంటే ఖచ్చితంగా అవరోధాలు ఎదుర్కొని సాధించగలము అని చెప్పి జగన్ చెప్పారు అని చెప్పి బొగ్గన చెప్పారు అనేది ఉండవల్లి గారు ఇప్పుడు గుర్తు చేసిన అంశం ఓకే కాకపోతే గతంలో మండేలా జైల్లో ఉన్నప్పుడు ఒక జైలు అధికారి మంచినీళ్ళు అడిగితే ఆయన ముఖం మీద మూత్రం పోసిన సంగతి అలాగే తర్వాత మండేలా అధికారంలోకి వచ్చిన తర్వాత అదే మూత్రం పోసిన జైలు అధికారిని పక్కన కూర్చోపెట్టి భోజనం పెట్టాడు అనే విషయాన్ని ఆయన ప్రస్తావించారు అంటే ఇక్కడ ఈ విషయం ప్రస్తావించిన వెనక ఏంటంటే ఎంత శత్రువునైనా క్షమించి వదిలేయగలిగే గుణం జగన్లో కనిపించాలి అనేది ఉండవల్లి గారు పరోక్షంగా ఇచ్చిన సంకేతం అంటే ఇప్పుడు జరుగుతున్న అరెస్టులు అలాగే చంద్రబాబు గారి మీద ప్రధానంగా తెలుగుదేశం పార్టీ మీద జరుగుతున్న ఈ అరెస్టులు పర్వం ఏదైతే ఉందో ఒక రకంగా వాళ్ళు చెప్పుకుంటున్న దాన్ని బట్టి కక్ష సాధింపు చర్యల రాజకీయం దానికి పులిస్టాప్ పెట్టాలి అనేది డైరెక్ట్గా పరోక్షంగాను కానీ ప్రత్యక్షంగా కానీ ఉండవెల్ అరుణ్ కుమార్ గారు అరుణ్ కుమార్ గారు చెబుతున్నమాట అదే నేపథ్యంలో జగన్ గారికి ఓన్లీ నవరత్నాలు ప్రజలు అభివృద్ధి మాత్రమే కనిపించాలి తప్ప ఇంకేం కనిపించకూడదు అనేది అంటే ఆయన మరో ప్రస్తావించిన అంశం అర్జునుడికి పిట్ట కన్ను ఎలా కనబడిందో ఆయనకి నవరత్నాలు మాత్రమే కనిపించాలి ప్రజలు మాత్రమే కనిపించాలి ఇంకేం కనిపించకూడదు అనేది వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు అదే పని మీద ఉన్నారు నవరత్నాల మీదే దృష్టి పెడుతున్నారు ప్రజల మీదే దృష్టి పెడుతున్నారు ప్రజా అభివృద్ధి మీదే దృష్టి పెడుతున్నారు రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు ఎందుకంటే కరోనా నేపథ్యంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఒక పక్క కరోనా మహమ్మారి అతలాకుతలం చేసేస్తుంది రాష్ట్రాన్ని అని చెప్పి ఆయన పాలనకి ఎక్కడ పులి స్టాప్ పెట్టలేదు పాలన కనీసం కామా కూడా పెట్టలేదు అనేది ప్రజలే చెబుతున్నమాట ఆయన అందించాల్సినవి కరోనా టైంలో ఎన్ని పథకాలు అనేది చూస్తే వాహనమిత్ర లాంటి పథకాలు కానివ్వండి లేదంటే చేదోడు పథకం కానీ వైఎస్ఆర్ రైతు భరోసా కానీ ఏ పథకానికి కూడా కరోనా వల్ల ఆయన ముగింపు లేదంటే పులి స్టాప్ పెట్టి కామా పెట్టి దాన్ని స్కిప్ చేసిన పరిస్థితి అయితే లేదు చెప్పిన టైంకి అనుకున్న టైంకి ఖచ్చితంగా ఎంత విపత్కర పరిస్థితులు ఎదునైనా సరే ఆయన అనుకున్న సాధి చూపి సాధించేసి చేసి చూపించారు అంటే ఒక రకంగా ఆ టైంలో మండేలాగా ఆయన ఎన్ని అవరోధాలు ఎదురైనా సరే తట్టుకొని ఎదుర్కొని నిలబడి తానంటే ఏంటో చూపించేశారు కాకపోతే మరీ తప్పు చేసిన వారిని అవినీతి చేసిన వారిని రాష్ట్రాన్ని దోచుకు తినేసిన వారిని వదిలేయాలి అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారనేది కాకపోతే వండవెల్లి గారు ఇచ్చిన సలహా అయితే చాలా అద్భుతంగా ఉంది అనేది మాత్రం అందరూ చెబుతున్నమాట ప్రస్తుతం ఇది ఒక చర్చనీయాంశమైంది వండవెల్లి కుమార్ గారు చేస్తున్న వ్యాఖ్యలు దీనికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ రియాక్షన్ ఉంటుందా ఏంటనేది చూడాలి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి